బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య చేసుకున్నారు. అల్వాల్లోని పంచశీల కాలనీలో ఉరివేసుకున్న రూపాదేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రూపాదేవి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ప్రేమ వివాహం చేసుకున్న సత్య రూపాదేవి ఆ తర్వాత విభేదాల వల్ల తరచూ గొడవలు పడుతూ ఉండేవారని తెలుస్తోంది. మేడిపల్లి సత్యం దంపతులకు ఒక బాబు పాప ఉన్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాల కారణంగానే ఇలా జరిగిందని చెప్తున్నారు. కరీంనగర్ జిల్లా చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. అల్వాల్ పంచశీల కాలనీలోని ఇంట్లో నిన్న రాత్రి ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న వీరి మధ్య మనస్పర్ధలున్నట్టుగా తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లోని ప్రభుత్వ పాఠశాలలో రూపాదేవి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. రూపాదేవి తను చనిపోతున్నట్టు వీడియో కాల్ చేసి ఎమ్మెల్యే సత్యంకు చెప్పారు. దీంతో వెంటనే ఆయన చెప్పదండి నుండి కారులో హైదరాబాద్ కు బయలుదేరారు. అయితే ఆయన అల్వాల్ చేరుకునే లోపే రూపాదేవి చనిపోయారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్టుగా ప్రకటించారు వైద్యులు. భార్య మృతిని తట్టుకోలేక ఎమ్మెల్యే సత్యం హాస్పిటల్లో స్పృహ తప్పి పడిపోయారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు నేతలు ఎమ్మెల్యేను పరామర్శించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు.